హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోహరం. ఎపిసోడ్ 14th అయితే స్వాగతం అండి. 1 to 13 పార్ట్స్ ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఇంకా ఐకాన్స్లో ఉంటాయి, ఇంకా కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయన్నమాట. సంధ్య రైల్వే స్టేషన్లో కూర్చొని ఏడుస్తూ అయితే ఉంటుంది. ఇక మాను సంధ్య కోసం పరుగు పరుగునైతే వెళ్తాడు. ఇక సంధ్య అని చెప్పేసి పిలుస్తూ ఇక తన రెండు చేతుల్ని ఇలా చాపి తన కోసం చాలా బాధపడుతూ కళ్ళముటి వాటర్ అయితే వస్తూ ఉండగా సంధ్య మనునైతే చూసి ఇక పరిగెత్తుకుంటా వెళ్ళి హగ్ చేసుకొని ఏడుస్తూ ఐ లవ్ యూ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. లవ్ యూ రా మాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇకొకసారిగా మను కూడా సారీనే బంగారం, సారీ రా నేను చాలా ఇబ్బంది పెట్టాను అని చెప్పేసి సారీ సంధ్య అని చెప్పేసి ఇక తన ఫేస్ అంతా కిస్తే స్పెత్తే పెడుతూ ఉంటాడు. ఇలా మొద్దులైతే పెట్టేసి చాలా అంటే చాలా ఏడుస్తూ సారీ రా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సంధ్య ఇంకా ఎక్కి ఎక్కి ఏడుస్తూ నేను ఎక్కడికి వెళ్ళను, నేను నీతోనే ఉంటాను అని చెప్పేసి నేను వదిలిపెట్టి నేను వెళ్ళలేను వెళ్ళను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నాతోనే ఉండు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు మను. ఇంతలోకి సంధ్య కింద పడిపోతుంది అనమాట. ఇక ఒక్కసారిగా మను కంగారు పడిపోతూ సంధ్య సంధ్య అని చెప్పేసి లేపుతున్నా ఒలకదు పలగదనమాట. ఇక దాంతో మనకి కంగారు కనిపించి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. ఇక డాక్టర్ చెక్ చేసి బీపీ బాగా డౌన్ అయ్యింది, చాలా వీక్గా ఉంది, 2 డేస్ అబ్జర్వేషన్ లో ఉంచాలి, ఇక్కడే ఉంచండి అని చెప్పి నర్స్ ఇంజెక్షన్స్ అని చెప్పేసి చెప్తూ సెలైన్ పెట్టమంటారు. ఇక దాంతో సిరికి కాల్ చేస్తాడు. ఇక రామ్ సిరి ఇద్దరు కూడా వస్తారనమాట హాస్పిటల్కి. ఇక బావా ఏమైందిరా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక ఏమి చెప్పకుండా జస్ట్ నేను లేను కదా, నా మీద బెంగ పెట్టుకుంది, చూడడానికైతే వచ్చింది, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తూ ఉంటాడు. అబ్బా ఎంత బాగుంటుందో కదా బావా, మన కోసం ఒకరు అలా తప్పిస్తూ ఉంటే సూపర్గా అయితే ఉంటుంది, ఈ రామ్ ఉన్నాడు ఎందుకు అని చెప్పేసి అంటూ సరే బావా నాకు నైట్ షిఫ్ట్స్, ఇక సంధి దగ్గర నేను ఉంటాను, నువ్వు ఆఫీస్కి వెళ్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే లేసిరి 2 డేస్ తనతోనే ఉంటా, తనని చూసుకోవాలి నేను అని చెప్తే ఓకే బావా అయితే సరే నేను ఈవినింగ్ వస్తాను, ఏమైనా అవసరమైతే కాల్ చేయి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే సిరీరామ్ అయితే వెళ్ళిపోతారు. ఇక సంధ్య మార్నింగ్ 10కి స్పృహలోకి అయితే వస్తుంది. ఇక మను కోసం ఎదుగుతూ నేను ఎక్కడున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక చేతికి నీడిల్ అయితే ఉంటుంది, సెలైన్ అయితే నడుస్తూ ఉంటుంది. ఇక మను చూసి సంధ్య అంటూ అయితే లోపలికి అయితే వచ్చి తన పక్కనే కూర్చొని ఇక బీపీ డౌన్ అయ్యింది అంతే, ఏం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక సెలైన్ అయితే కంప్లీట్ అవుతుందానికి ఒక 2 అవర్స్ అయితే పట్టిన తర్వాత నీడిల్ అయితే తీసేస్తారు. ఇక మాను సంధ్యకి జ్యూస్ అవి తీసుకొచ్చి తాగిస్తాడనమాట. ఇక దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. ఇక ఈవినింగ్ అయితే అవుతూ ఉంటుంది. ఇక ఇలా అయ్యేటప్పుడే శరీరం వాళ్ళు అయితే వస్తూ ఉంటారు. ఇక వచ్చేసి హాయ్ సంధ్య అని చెప్పేసి అంటాడనమాట. ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి సిరి అయితే అడుగుతూ ఉంటుంది సంధ్యకి. నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది సంధ్య. నాకు కూడా తెలుస్తుంది, అర్థమవుతుంది, కానీ మీ వారు తెగ కంగారు పడిపోతున్నారు అని చెప్పేసి ఇక నవ్వుతూ ఉంటుంది. ఇక సంధ్య మార్నింగ్ నుంచి చూడు, మీ వారు తిండి కూడా తినకుండా నీ దగ్గరే కూర్చొని తెగ సేవలు చేస్తున్నారు, ఇంతటి అదృష్టం ఎవరికన్నా ఉంటుందా అన్నట్లు చెప్తూ ఉంటే ఏంటి మను తినలేదా ఏమి అని చెప్పేసి వెంటనే తను ఫుడ్ ఆర్డర్ అయితే పెడుతుంది. ఇక సిరి వాళ్ళు మాకు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, మరి మేము బయలుదేరుతాము అని చెప్పేసి ఇక వెళ్ళిపోతారు. ఇక ఫుడ్ అయితే ఆర్డర్ అయితే వస్తుంది. ఇక సంధ్య మనుని కూర్చోబెట్టి తినిపిస్తుంది. ఇక సంధ్య అలా పెడుతూ ఉంటే మిస్ యూ సంధ్య అని చెప్పేసి నువ్వే గుర్తొచ్చావు తెలుసా, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు రోజు నన్ను ఇలా ఒళ్ళు నా ఒళ్ళో కూర్చొని పెడతావు కదా, ఇక సేమ్ అదే గుర్తొచ్చి సరిగ్గా ఏం తినలేదు నేను కూడా, అసలు నువ్వే గుర్తొస్తూ చాలా ఏడుపు వచ్చేది తెలుసా, నైట్ అయితే అసలు నిద్రే వచ్చేది కాదు, నువ్వే గుర్తొచ్చేదాని అని చెప్తూ ఉంటే ఇక సరే అని చెప్పేసి ఇక ఇద్దరు ఫుడ్ అయితే తింటారు. ఇక సంధ్య నువ్వు బెడ్ మీద పడుకో, నేను కింద చైర్లో ఇక్కడ కూర్చుంటానని చెప్తూ ఉంటే ఎందుకు రా నా పక్కకి అని చెప్పేసి ఇక మనునైతే పిలుస్తుంది.
ఇక బెడ్ మీద పడుకొని గుండెల మీద నేను పడుకుంటానని చెప్పేసి ఇక మను ఇక బెడ్ ఉంటుంది కదా పేషెంట్ బెడ్, ఇక అక్కడ తన మీద ఏమో గుండెల మీద ఇక సంధి అయితే పడుకొని నిద్రపోతూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత హాయిగా అయితే నిద్రపోతుంది. హాస్పిటల్ అయినా ప్రేమించిన వాడు పక్కన ఉంటే అట్లానే కదా. ఇక నెక్స్ట్ డే డాక్టర్ చెకప్ చేసి డిశ్చార్జ్ అయితే చేస్తారు. ఇక వెంటనే సిరి ప్లాట్కి అయితే వెళ్తారనమాట. సిరి తోడుగా ఉంటుందని సంధ్యకి. ఇక మను అక్కడికైతే తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక సుమిత్రకి అయితే ఫోన్ చేసి ఇలా కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా అని చెప్పేసి అంటే, అక్కడే నీ దగ్గరే ఉంచుకోరా ఒక వారం 10 రోజులు, తనకి చాలా దిగులు ఉంది, తర్వాత వస్తుందిలే అక్కడే ఉంచుకో అంటే నేను సిరితో చెప్తాను అని చెప్పేసి అంటే, ఓకేమా అని చెప్పేసి అంటాడు. ఇక సుమిత్ర సిరికి కాల్ చేసి ఏమే సిరి ఎలా ఉన్నావు అని చెప్తే చెప్పత్తా అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం లేదు సంధ్య కొంచెం దిగులుగా ఉంది అందుకని అక్కడే ఉంచు, ఒక వారం రోజులు అక్కడ ఉండే నువ్వు, వాళ్ళిద్దరిని కొంచెం ప్రైవసీ ఇవ్వు అని చెప్తూ ఉంటే, ఓకే అత్త నువ్వు చెప్పాకనా అని చెప్పేసి ఇక రామ్తో అయితే చెప్తుంది, ఒక 1 వీక్ నీ ఫ్లాట్లో నాకు షేర్ ఇస్తావారా అని చెప్పేసి రామ్ని అయితే అంటూ ఉంటుంది. కండిషన్స్ అయితే అప్లై అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. డోంట్ టచ్ అని చెప్తే ఓకే తల్లి ఓకే అలానే అని చెప్పేసి ఇక మనో తో బావా ఇవిగో ఈ ఫ్లాట్ కీస్ అయితే నీకు ఇస్తున్నాను, ఒక 1 వీక్ నేను ఫుల్ బిజీగా ఉంటాను, ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ అయితే డీల్ చేస్తున్నావు, నేను రావడం అయితే కుదరదు, ఒక 10 డేస్ సంధ్యను నువ్వు బాగా చూసుకో, కిచెన్లో గ్రోసరీస్ అన్నీ ఉన్నాయి, వండుకోండి తినండి ఎంజాయ్ చేయండి ఆల్ ది బెస్ట్ అన్నట్లు ఇక బావా జాగ్రత్త అని చెప్పేసి అంటూ ఉంటే ఇక నవ్వుకుంటూ ఉంటాడు అనమాట. నువ్వు కాదు బాబు మా సంధ్య జాగ్రత్త అని చెప్పేసి అనగానే సిరి నా బంగారు మారదు అని చెప్పేసి మను అయితే అంటూ ఉంటాడు. ఇక మను డోర్ ఇక పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సంధ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక సంధ్య నిద్రపోతూ అయితే ఉంటే సరే అని చెప్పి ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి తను అయితే ఫ్రెష్ అవుతూ వెళ్తాడనమాట. ఇక అప్పుడే సంధ్య అయితే లేచి ఉంటుంది. ఇక ఆఫీస్ లేదా 2 డేస్ నుంచి నా దగ్గరే ఉన్నావు, అసలే ఆ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నావు, నేను వచ్చి నిన్ను డిస్టర్బ్ చేశానా, నువ్వు ఆఫీస్కి వెళ్లాల్సిందే మను అని చెప్పేసి ప్లీజ్ వెళ్ళరా అని చెప్పేసి అంటే, ఏంటి నీ దగ్గర ఉంటా నేను వెళ్ళనే అని చెప్పేసి అంటూ ఉంటే, ప్లీజ్ నువ్వు వెళ్ళు, వెళ్ళి వచ్చేటప్పుడు నా కోసం మల్లెపూలు స్వీట్స్ అవన్నీ తీసుకురా, నేను ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేస్తానని చెప్తే అవునా అని చెప్పేసి చాలా హుషారుగా మన ఆఫీస్కి అయితే వెళ్తాడు. కానీ టైం నిమిషం ఒక యుగం లాగా నిమిషం నిమిషానికి టైం అయితే చూసుకుంటూ ఉంటాడు. కాలం అసలు క్షణ కాలం ఒక యుగంలా గడుస్తుంది అనుకుంటూ ఎప్పుడు 5 అవుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండగానే 5 అయితే అవుతుంది. ఇక ల్యాప్టాప్ గబగబా సర్దేసి బ్యాగ్లో మను పరుగులే పరుగులు స్వీట్స్ పూలు ఇక ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొని వెళ్తాడనమాట. ఇక్కడ సంధి కూడా మను కోసం మంచిగా రెడీ అయిపోయి ఉంటుంది. ఇక బెల్ మోగగానే పరుగున వెళ్ళి డోర్ అయితే తీస్తుంది. పెళ్లి కూతురులా ముస్తాబైన సంధ్యను చూసి ఇక మనసు అయితే ఆగదనమాట. వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్తూ వెళ్తాడు. ఇక సంధ్య ఇక డిన్నర్ కూడా చేస్తుంది. ఇక మొత్తం కూర్చొని ఇద్దరు ఒకరి ఒళ్ళో ఒకళ్ళు కూర్చున్నట్లు ఇక మను ఒళ్ళోనే సంధ్య కూర్చొని తనకి గోరుముద్దలాగా తినిపిస్తుంది కదా, ఇక అలా తినిపిస్తూ తన కళ్ళల్లోకి అయితే చూస్తూ అయితే ఉంటూ ఆ విధంగా ఇద్దరు డిన్నర్ అయితే తినేసేస్తారు. తర్వాత కొన్ని స్వీట్స్ పాలు తాగేస్తారు. ఇక ఇద్దరు కూర్చొని కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఇక మల్లెపూలు సంధ్య జడలో అయితే పెడుతూ ఉంటాడు. ఇక బెడ్ నీట్గా రెడీ చేసి ఉంటుంది సంధ్య. ఇక సంధ్యను ఎత్తుకొని బెడ్ మీద అయితే పడుకోబెడతాడు. ఇక తను కూడా తన మీదకి వాలిపోతూ ఉంటాడు అనమాట. ఇక కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన సంధ్యను చూసి ఏరా ఇబ్బందిగా ఉందా, వద్దంటే చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలానేం లేదు ఓకే నాకు అని చెప్పేసి అంటూ ఉంటుంది సంధ్య అయితే. ఇక సరేరా ముందు కొంచెం మాటలు చెప్పుకుందాం అన్నట్లుగా అయితే ఇక ఒళ్ళో కూర్చోబెట్టుకొని సంధ్యని ఇక మాటలు అయితే చెప్తూ ఇక తనకైతే ఇక కిసెస్ లాగా అయితే పెడుతూ ఉంటాడనమాట.
ఇక ఒళ్ళో కూర్చున్న సంధ్య ఇలా మనస్పర్శకి ఇక చాలా తనలో తమకం లాగా అయితే వస్తూ ఉంటుంది. ఇక సంధ్య మెడ మీద కిసెస్ పెడతాడు. ఆ స్పర్శకి ఇక మనుని మరింత గట్టిగా హత్తుకుంటూ ఉంటుంది. ఇక మను సంధ్య నడుము మీద అయితే చెయ్యి అయితే వేసి దగ్గరికి లాక్కొని మరింతగా తేనెలూరే తన పెదాలని ఇక తనైతే తన పెదాలతో బంధిస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు కూడా చాలా అంటే చాలా దగ్గర అయిపోతూ ఉంటారు. ఇక సంధ్య మెడవంపులు ఇంకా ఎదలోతుల్లో ఇక మాను పెదాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వేళ రెండు మనసులు విరహజ్వాలలతో రెండు దేహాలు ఒక్కటైన వేళ కలహాల తర్వాత రెండు హృదయాలు ఇన్నాళ్ళ విరహ వేదనకు ముగింపు పలుకుతూ వాళ్ళ మొదటి రాత్రిని మధురాతి మధుర అనుభూతిని మిగుల్చుకున్నారు. కొంచెం స్లోగా వెళ్తుంది టెస్ట్ అనేది, అందుకనే లేట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియోస్ చేసినా మీ వరకు అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కూడా చాలా అయితే బాగుంటుంది, ఖచ్చితంగా వినండి. ముగింపు వీడియో ఇంకా 2 వీడియోస్ పెట్టేసి ఎండ్ చేసేస్తాను. ఓకేనా? బాయ్.